బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఎందుకో అసలు చాలా వరకు అక్కడి నుంచి మరి వేరే పార్టీలు మారుతున్నారు. ఇప్పటికీ కడియం శ్రీహరి గారు, అలాగే కావ్య, కేశవరావు గారు, ఇలా కొంతమంది రేవంత్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో టచ్లో ఉండడం జరుగుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి సార్? ఒకవేళ కూటమి కావాలి అనుకుంటే వాళ్ళు వెళ్తారంటారా? కాంగ్రెస్ పార్టీలోకి కానీ బీజేపీలోకి కానీ వాళ్ళైనా ఒప్పుకుంటారంటారు? మీరు ఒక మన ఎలక్షన్ అయినా నెక్స్ట్ డే అనుకుంటా నేను చెప్పాను మీకు, మీకు ఎవరికో చెప్పాను. ఏమవుతుంది అంటే చూడండి, సగం 50% ఇక్కడికి వస్తారు. ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, కేటీఆర్ గారు ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, 3 నెలల్లో గవర్నమెంట్ పడిపోతుంది, 3 నెలల్లో గవర్నమెంట్ పడతాం కాదు, 3 నెలల్లో బీఆర్ఎస్ మూసేసే పరిస్థితి కూడా రావచ్చు అని చెప్పాను నేను. సో ఆ రోజు అదే డిస్కషన్ మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. ఎందుకు వెళ్తున్నారని మీరు అడుగుతున్నారు, ఆ రోజే వెళ్ళిపోతారని చెప్తానే ఉన్నాను నేను. సో అంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయంటే ప్రిన్సిపల్స్ ఉండి పార్టీస్కి దేనికి ప్రిన్సిపల్స్ లేవు. మొన్న మనం ఈటెల రాజేందర్ గారితో మాట్లాడుతుంటే ఆయన అన్నారు ఏంటంటే, ప్రిన్సిపల్ కాదు పదవి ముఖ్యం అన్నారు. పదవి ముఖ్యం అనుకున్నప్పుడు ఇక ప్రతి వాళ్ళు ఏ రూలింగ్ పార్టీలో వెళ్తారు. ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చేటప్పటికీ ఎట్లాగూ బీజేపీ వస్తుంది కాబట్టి స్కాముల్లో ఉన్న వాళ్ళందరూ బీజేపీ పార్టీలో చేరుతారు. కేసీఆర్ గారితో కానీ కేటీఆర్తో కానీ విభేదించిన వాళ్ళు, వాళ్ళ దగ్గర గౌరవం పొందలేకపోయిన వాళ్ళు, వాళ్ళ దగ్గర నేను బానిసనా అనుకునేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు, అంత నాకు రెస్పెక్ట్ లేదనుకునే వాళ్ళు అందరూ కాంగ్రెస్లోకి వస్తారు. అంటే ఇది ఒక ఇక్కడ స్టేట్ రూలింగ్ పార్టీ, అది సెంట్రల్ రూలింగ్ పార్టీ. సో ఏదో ఒక రూలింగ్ పార్టీలోకి వెళ్ళిపోయి అక్కడ ఖాళీ అయిపోయి ఫ్యామిలీయే మిగులుతుందని ఆ రోజే చెప్పాను నేను. అంత అన్యాయం అవ్వకపోవచ్చు కానీ బట్ వెళ్తాం, వెళ్తారు. మొత్తానికి బీఆర్ఎస్ కంప్లీట్ స్వైప్ అయిపోతుంది. కంప్లీట్ అవ్వదు, కంప్లీట్ అంత పెద్ద ఉద్యమంలో వచ్చిన పార్టీ మీకు వాళ్ళు వెళ్ళిపోయినంత లోపల పార్టీ బంద్ అయిపోయి అంత టైం ఉండదు. మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి వాళ్ళకు ఉండే క్యాండిడేట్స్ వాళ్ళు ఉంటారు. మళ్ళీ పొరపాటున గెలిచినా గెలవచ్చు, రాకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ మీరు రైట్ ఆఫ్ చేయలేము ఈ పార్టీ పొలిటికల్, పర్టికులర్ గా టీఆర్ఎస్ ని. ప్రెసెంట్ అయితే బలహీనంగా ఉందనే చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా ఇంకా బలహీన పడుతుంది. అది కాంగ్రెస్ పార్టీలోకి కానీ బీజేపీలోకి కానీ వెళితే కాస్త ఏమన్నా అవకాశం ఉంటదేమో అని పొత్తుకు వెళ్ళొచ్చేమో కదా. ఒకవేళ వెళితే వాళ్ళు అంగీకరిస్తారంటారా బీఆర్ఎస్ పార్టీ? ఎందుకు ఆహ్వానించరు? ఎవరైనా ఆహ్వానిస్తారు. వీళ్ళు వెళ్తారా, వీళ్ళు వెళ్తారా అంటే ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళది కదా. వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందనుకోండి, వీళ్ళతో కలవరు. మేమే గెలుస్తాం అనుకోవచ్చు వాళ్ళ బీఆర్ఎస్, ఎందుకు వీళ్ళతో పొత్తు అనుకోవచ్చు. లేదు పొత్తుతో పోతే ఇద్దరం కలిస్తే రూల్ చేయొచ్చు అనుకోవచ్చు, ఏమైనా చెప్పొచ్చు, చెప్పలేము. అసలు మామూలుగా కాదు సార్, సెంట్రల్లోనే బాగా వేద్దామని వెళ్ళిన మన కేసీఆర్ గారు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని చాలా ఏమో అసలు బయటికి రావట్లేదు సార్ అప్పటి నుంచి. ఆయన వచ్చారు కదా మొన్న ఇక్కడ మీటింగ్, నల్గొండ మీటింగ్ అది వచ్చారు కదా. అంటే ఎప్పుడైనా కనిపిస్తున్నారు, ఇప్పుడు అంతే కదా, మొదటి నుంచి అంతే కదా ఆయన, ఇప్పుడు టెంపరీ ఫుల్గా ఎప్పుడు కనపడరు కదా. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో మరొకసారి అసలు తెలంగాణ రాష్ట్రంలో పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటారు? ఏమంటే తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, 3 పార్టీలు గ్యారంటీగా ఉంటుంది. యాక్చువల్గా స్ట్రాంగ్గా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా పోయింది తప్ప ఈ 3 పార్టీలు ఇప్పుడు స్ట్రాంగ్ అయినాయి. 3 నడుస్తూ ఉంటాయి, ఎవరు ఎవరు అటు ఇటు నడుస్తూ ఉంటుంది, 3 ముక్కలాటలాగా నడుస్తూ ఉంటుంది. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాస్ దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.